హలో హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హెచ్ఎస్ఆర్ బయన్ఫో. ఫ్రెండ్స్, ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్న వన్ మోర్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే, చూడండి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆఫ్ ఫిఫ్త్ సెమిస్టర్ ఆఫ్ జువాలజీ. జువాలజీ యొక్క డిగ్రీ లోపల ఉన్నటువంటి ఫిఫ్త్ సెమిస్టర్ లో జువాలజీలో ఉన్నటువంటి సిలబస్ లోపల నుంచి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి గ్యాదర్ చేయడం జరిగింది. ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదివితే చాలు మనకు 75 మార్క్స్ లోపల 50 మార్క్స్ ఈజీగా వచ్చే ఛాయిస్ ఉంది. కాబట్టి ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటనేది నేను మీకు లిస్ట్ ఇస్తాను. ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాత్రమే చదువుకోండి, మిగతాదంతా స్క్రాప్ అంతా చదవాల్సిన అవసరం లేదు. ఓకే ఓకే, ఏంటి ఒకసారి చూద్దాం. మొత్తం ఈ ఫిఫ్త్ సెమిస్టర్ లోపల డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మొత్తం 5 యూనిట్స్ ఉన్నాయి. 5 యూనిట్స్ లోపల ఫస్ట్ యూనిట్ లోపల ఏంటి, ఎన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి చూడండి. యూనిట్ 1 లోపల ముఖ్యంగా 2 ఇంపార్టెంట్ క్వశ్చన్స్. క్వశ్చన్ 1 వచ్చేసి రైట్ అబౌట్ ది రిస్ట్రిక్షన్ ఎండో న్యూక్లియస్. గురించి అడతారు. అంటే మొత్తం టైప్ 1 రిస్ట్రిక్షన్, టైప్ 2, టైప్ 3 మూడు రిస్ట్రిక్షన్ ఎండో న్యూక్లియస్ గురించి అడుగుతారు. ఇంకా క్వశ్చన్ ఇట్లా కాకుండా రెండోది ఏంటి అంటే దీనిలో సబ్ పార్ట్ ఉంది, రైట్ అబౌట్ ది టైప్ 2 రిస్ట్రిక్షన్ ఎంజైమ్ గురించి రాయమంటాడు. క్వశ్చన్ 1 ఏంటి, రైట్ అబౌట్ ది రిస్ట్రిక్షన్ ఎండో న్యూక్లియస్, అంటే బ్రాడ్ కేటగిరీ టైప్ 1, టైప్ 2, టైప్ 3. రెండోది ఏంటంటే దీనిలో టైప్ 2 మాత్రమే అడుగుతాడు. ఓకే, ఇది ఫస్ట్ క్వశ్చన్ యూనిట్ 1 ఉంది. సెకండ్ క్వశ్చన్ ఏంటి అంటే క్లోనింగ్ వెక్టార్స్ గురించి రాయమంటాడు. ఓకే, రైట్ అబౌట్ ది క్లోనింగ్ వెక్టార్స్ అంటే బ్రాడ్ గా అడిగినట్టు. క్లోనింగ్ వెక్టార్స్ అని అంటే ప్లాస్మిడ్ వెక్టార్స్ వస్తాయి, వైరల్ వెక్టార్స్ వస్తాయి, బ్యాక్టీరియల్ ఆర్టిఫిషియల్ క్రోమోజోమ్స్, ఈస్ట్ ఆర్టిఫిషియల్ క్రోమోజోమ్స్, దాంతో పాటు మనకు కాస్మిడ్స్, ఇవన్నీ కూడా కలిగితే దాన్ని క్లోనింగ్ వెక్టార్స్ అంటారు. అంటే ఏం చేయాలంటే అన్ని హెడ్డింగ్స్ పెట్టాలి, ప్రతి దాని కింద ఇంపార్టెంట్ 5 మార్క్స్ కు సంబంధించి అంటే 5 to 6 పాయింట్స్ రాసుకుంటూ పోతే మొత్తం సరిపోతుంది. ఇలా కాకుండా కొన్నిసార్లు ఏం చేస్తారంటే రైట్ అబౌట్ ది ప్లాస్మిడ్ వెక్టార్స్ అడుగుతారు. దీంట్లోనే పార్ట్ ఇది ప్లాస్మిడ్ వెక్టార్, ఇది లేకపోతే ఇది అంటారు. క్వశ్చన్ ఒకటే క్వశ్చన్ ఉంటుంది, కాకపోతే 2గా డివైడ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి సింపుల్ గా బ్రాడ్ గా చదువుతాం, ఇది వచ్చేసి కాన్సన్ట్రేట్ చేసేసి డీప్ గా చదువుతాం. ప్లాస్మిడ్ వెక్టార్స్, ప్లాస్మిడ్ వెక్టార్స్ లో PBR 322 కానీ PUC గురించి కానీ ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటారు. ఆ క్వశ్చన్ కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ రాసేస్తారు. ఓకే, ఇది యూనిట్ 1 లోపల ఓన్లీ 2 క్వశ్చన్స్ మాత్రం చదువుతాయి. 2 క్వశ్చన్స్ నుండి మీకు మొత్తం డెఫినెట్ గా 1 క్వశ్చన్ వచ్చేస్తుంది. ఓకే, ఇంకా దీంట్లో యూనిట్ 1 లోపల ఏ వదిలిపెట్టి ఉంటాం అంటే DNA మోడిఫై ఎంజైమ్స్ గురించి వదిలిపెట్టింటాం. అంటే ఫాస్ఫటైజెస్, ఆల్కలైజెస్, తర్వాత కైనేజెస్, దాంతో పాటు పాలిమరైజెస్ ఉన్నాయి. అవి వదిలేసినా కూడా ఈ 2 మిగులుతున్నాయి. ఈ 2 నుంచి క్వశ్చన్ డామ్ షూర్ గా వస్తుంది. ఓకే, ఇది యూనిట్ 1. కమింగ్ టు ది యూనిట్ 2, యూనిట్ 2 ఏ విధంగా ఉంది, దాంట్లో ఉన్న క్వశ్చన్స్ ఏంటి ఒకసారి చూద్దాం. ఓకే, యూనిట్ 2, ఈ యూనిట్ 2 లో ఏంటి ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి అంటే చూడండి, జీన్ డెలివరీ మెథడ్స్. రైట్ అబౌట్ ది జీన్ డెలివరీ మెథడ్స్ గురించి రాయనంటారు. జీన్ డెలివరీ మీద ఒక జీన్ ఏ విధంగా డెలివరీ చేస్తాము, పంపిస్తాం లోపలికి అనే దాని గురించి రాయమని చెప్తాడు. ఈ జీన్ డెలివరీ మెథడ్స్ కొద్దిగా ఇంపార్టెంట్. ఓకే, దీనిలో కూడా సబ్జెక్ట్స్ ఉంటాయి, 10 మార్క్స్ ఈజీగా సరిపోతుంది. 2వది ఏంటంటే బ్లాటింగ్ టెక్నిక్స్ అడుగుతున్నాడు చాలా సార్లు. బ్లాటింగ్ టెక్నిక్స్ వచ్చేసి మనకు 3 రకాల బ్లాటింగ్ టెక్నిక్స్ ఉంటాయి, సదరన్ బ్లాటింగ్, వెస్టర్న్ బ్లాటింగ్ అండ్ ఆల్సో నార్దర్న్ బ్లాటింగ్ అనేసి 3 టైప్స్ ఆఫ్ బ్లాటింగ్ టెక్నిక్స్ ఉంటాయి. ఇక్కడ ఏం చేస్తున్నాడంటే రైట్ అబౌట్ ది బ్లాటింగ్ టెక్నిక్స్ అన్నాడు. అంటే ఏంటంటే దేనికి ఏది యూజ్ చేస్తామని రాస్తూ దాంతో పాటు దాని యొక్క ప్రొసీజర్స్ ఉంటాయి, సింప్లిఫై చేసేసి మొత్తం రాయాల్సి ఉంటుంది. అలా కాకుండా వెస్టర్న్ బ్లాటింగ్ ఎస్పెషల్ గా లేదు అంటే సదర్న్ బ్లాటింగ్ అడుగుతున్నాడు. వెస్టర్న్ బ్లాటింగ్ లేదంటే సదర్న్ బ్లాటింగ్. ఇక విషయం ఏంటంటే బ్లాటింగ్ టెక్నిక్స్ నేర్చుకుంటే దాంట్లో వెస్టర్న్ బ్లాటింగ్ వస్తుంది, సదర్న్ బ్లాటింగ్ వస్తుంది. కానీ బ్లాటింగ్ టెక్నిక్స్ రాయాలంటే వెస్టర్న్ బ్లాటింగ్, సదర్న్ బ్లాటింగ్, నార్దర్న్ బ్లాటింగ్ ఈ 3 రాయాల్సి ఉంటుంది.
కానీ కొన్నిసార్లు ఏం చేస్తున్నారంటే రైట్ అబౌట్ ది డీటెయిల్ ప్రొసీజర్ ఆఫ్ వెస్టర్న్ బ్లాటింగ్ లేదంటే రైట్ అబౌట్ ది డీటెయిల్ ప్రొసీజర్ ఆఫ్ సదరన్ బ్లాటింగ్ గురించి నేను ఓకే ఇది యాక్చువల్గా సెకండ్ క్వశ్చన్ కమింగ్ టు ది థర్డ్ క్వశ్చన్ థర్డ్ క్వశ్చన్ ఏంటంటే ప్రిపరేషన్ ఆఫ్ సిడిఎన్ఏ అండ్ జీనోమిక్ లైబ్రరీస్ సిడిఎన్ఏ కాంప్లిమెంటరీ డిఎన్ఏ అండ్ జీనోమిక్ డిఎన్ఏ కాంప్లిమెంటరీ డిఎన్ఏ లేదంటే జీనోమిక్ డిఎన్ఏ గురించి ఏ రాయని అంటారు ఏ విధంగా సిడిఎన్ఏ లైబ్రరీ ప్రిపేర్ చేస్తారు జీనోమిక్ లైబ్రరీని ప్రిపేర్ చేస్తున్నారు ఆ జీనోమిక్ డిఎన్ఏ ప్రిపరేషన్ సిడిఎన్ఏ లైబ్రరీ ప్రిపరేషన్ గురించి రాయని అంటారు ప్రిపరేషన్ ఆఫ్ లైబ్రరీ ఆఫ్ సిడిఎన్ఏ అండ్ జీనోమిక్ లైబ్రరీ గురించి రాయండి అనేసి చెప్తారు ఇది యాక్చువల్ గా యూనిట్ టూ లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ 3 క్వశ్చన్స్ ఓకే ఇప్పుడు నెక్స్ట్ యూనిట్ 3 ఏంటి ఏ విధంగా ఉంటుంది దానిలో ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఒకసారి చూద్దాం ఓకే లెట్స్ సీ ది వాట్ ఈస్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్స్ దట్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ద యూనిట్ 3 యూనిట్ 3 లోపల ఫస్ట్ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ గురించి రాయమంటారు యూనిట్ 3 లోపల ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఐవిఎఫ్ ఇన్విట్రో ఫర్టిలైజేషన్ ఇన్విట్రో ఫర్టిలైజేషన్ గురించి రాయమని చెప్తారు తర్వాత థర్డ్ క్వశ్చన్ వచ్చేసి ట్రాన్స్జెనిసిస్ అంటే ఏంటి అండ్ ట్రాన్స్జెనిక్ ఎనిమల్స్ గురించి రాయమంటారు ట్రాన్స్జెనిసిస్ అంటే ఏంటి ట్రాన్స్జెనిక్ ఎనిమల్స్ గురించి రాయమంటాడు మనకు ఫిష్ ఉంది షీప్ ఉంది రెండే ఇచ్చినాడు సిలబస్ లో కాబట్టి ట్రాన్స్జెనిక్ ఫిష్ ట్రాన్స్జెనిక్ షీప్ గురించి రాస్తే సరిపోతుంది తర్వాత చూడండి మూడోది నాలుగోది వచ్చేసి ఎంబ్రియో ట్రాన్స్ఫర్ గురించి రాయమంటారు ఇది యాక్చువల్ గా ఏంటంటే యూనిట్ 3 లో ఉన్నటువంటి నాలుగు ఇంపార్టెంట్ క్వశ్చన్ 4 ఇంపార్టెంట్ యూనిట్ 3 క్వశ్చన్స్ ఈ 4 లో నుంచి ఖచ్చితంగా ఒకటి వస్తుంది ఆ ఒకటి మనం రాసేస్తే సరిపోతుంది ఓకే నెక్స్ట్ 4th యూనిట్ ఏంటి అది ఎట్లా ఉంటుందో ఒకసారి చూద్దాం యూనిట్ 4 నుంచి చూద్దాం యూనిట్ 4 లోపల ఫస్ట్ ఏంటి అంటే ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ యూనిట్ 4 లోపల ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే మోనోక్లోనల్ యాంటీబాడీస్ మోనోక్లోనల్ యాంటీబాడీస్ లేదు అంటే మోనోక్లోనల్ యాంటీబాడీస్ లేదు అంటే హైబ్రిడోమా టెక్నాలజీ మోనోక్లోనల్ యాంటీబాడీస్ గురించి ఇది రాయండి లేదంటే హైబ్రిడోమా టెక్నాలజీ గురించి రాయండి అనేసి చెప్తా నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి రైట్ అబౌట్ ది సెల్ కల్చర్ మీడియా సెల్ కల్చర్ మీడియాస్ గురించి రాయండి అంటాడు అంటే నేచురల్ సెల్ కల్చర్ మీడియా సింథటిక్ లేదు అంటే ఆర్టిఫిషియల్ సెల్ కల్చర్ మీడియా గురించి ఉంది వాటి గురించి రాయండి అనేసి చెప్తాడు ఓకే సెల్ కల్చర్ మీడియా అయిపోయింది మోనోక్లోనల్ యాంటీబాడీ గురించి అయిపోయింది మూడో ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే స్టెమ్ సెల్స్ అంటే ఏంటి వాటి యొక్క అప్లికేషన్స్ అంటున్నాడు ఈ అప్లికేషన్స్ గురించి రాయాల్సి ఉంటుంది మోనోక్లోనల్ యాంటీబాడీస్ లేదంటే హైబ్రిడోమా టెక్నాలజీ అంటారు దాన్ని ఇది ఒక క్వశ్చన్ సెల్ కల్చర్ మీడియా టైప్స్ రాయమంటాడు స్టెమ్ సెల్స్ దాని యొక్క అప్లికేషన్ గురించి రాయమంటారు ఇది యూనిట్ 4 సంబంధించింది ఫైనల్ గా యూనిట్ 5 ఉంది దాంట్లో ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి ఒకసారి అబ్జర్వ్ చేద్దాం ఓకే ఫైనల్ గా ఉన్న యూనిట్ 5 లోపల ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి ఒకసారి చూడండి ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఎన్ని టైప్స్ ఆఫ్ ఫెర్మెంటేషన్స్ ఉన్నాయనేసి అడుగుతారు ఓకే ఇది ఫస్ట్ ఉంది సెకండ్ వచ్చేసి టైప్స్ ఆఫ్ ఫెర్మెంటర్స్ అంటే ఏంటంటే ఫెర్మెంటేషన్ ప్రాసెస్ లో యూజ్ చేస్తున్నటువంటి ట్యాంక్స్ ని ఫెర్మెంటర్స్ అంటారు వీటినే బయో రియాక్టర్స్ అంటారు ఓకే టైప్స్ ఆఫ్ బయో రియాక్టర్స్ గానీ టైప్స్ ఆఫ్ ఫెర్మెంటర్స్ గానీ అనేసి క్వశ్చన్ అడుగుతారు
మూడోది వచ్చేసి డౌన్ స్ట్రీమ్ ప్రాసెసింగ్, డౌన్ స్ట్రీమ్ ప్రాసెసింగ్. డౌన్ స్ట్రీమ్ ప్రాసెసింగ్ గురించి అడుగుతారు. ఈ డౌన్ స్ట్రీమ్ ప్రాసెసింగ్ గురించి రాయాల్సింది, మెనీ టైప్స్ ఆఫ్ డౌన్ స్ట్రీమ్ ప్రాసెస్ ఉన్నాయి, ఒకదాని తర్వాత ఒకటి ఎట్లా చేస్తారు అనేది ఉంది, దాని గురించి రాస్తే సరిపోతుంది. ఇంకా తర్వాత ఏంటి అంటే ఫోర్త్ ది డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్. డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ గురించి రాయాల్సి ఉంటుంది. ఈ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్, ఈ యూనిట్ లోపల కొద్దిగా ఇవన్నీ కూడా ఫెర్మెంటేషన్ వస్తే ఇది వచ్చేసేసి డిఫరెంట్ అనమాట. కాబట్టి డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ కొద్దిగా ఇంపార్టెంట్. ఓకే, ఇక లాస్ట్ ది ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి మోనో కల్చరల్ ఫిషెస్. ఫిషెస్ లోపల మోనో కల్చర్ ఏ విధంగా ఒకే రకమైనటువంటి ఫిషెస్ పెంచడం వల్ల ఏంటి యూజ్, ఏంటి దాని నుండి అడ్వాంటేజెస్ డిస్అడ్వాంటేజెస్ గురించి ఉంటుంది. ఇది యాక్చువల్ ఏంటంటే యూనిట్, ఇవి యాక్చువల్గా ఏంటంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆఫ్ ఫిఫ్త్ సెమిస్టర్ ఆఫ్ జువాలజీ బిఎస్సికి సంబంధించిన క్వశ్చన్స్. ఓకే, ఇవి మొత్తం ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయంటే 17 క్వశ్చన్స్ ఉన్నాయి. మీరు కౌంట్ చేస్తే మొత్తం 17 క్వశ్చన్స్ ఉన్నాయి. 17 క్వశ్చన్స్ ఏంటి అంటే ప్రతి క్వశ్చన్ కూడా మన ఛానల్ లోపల అప్లోడ్ చేయడం జరుగుతుంది. కొన్ని అప్లోడ్ చేస్తాము, రిమైనింగ్ టాపిక్స్ కూడా అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు విషయం ఏంటంటే 17 క్వశ్చన్స్, ప్రతి క్వశ్చన్ ఏంటి అంటే ఒక 40 నుండి 60 మినిట్స్ ఉంటుంది. 40 నుండి 60 మినిట్స్ ఉంటుంది అంటే ఎన్ని అవర్స్ వస్తుంది మొత్తం నేర్చుకోవాలంటే, సిలబస్ మొత్తం నేను చెప్పిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేర్చుకోవాలంటే ఓన్లీ 17 అవర్స్ పడుతుంది. ఓకే, ఒకే రోజు మనం 17 అవర్స్ చూడలేం కాబట్టి దాదాపుగా మనం ఎవ్రీడే 2 అవర్స్ వేసుకున్నా కూడా 2 క్వశ్చన్స్ నేర్చుకుంటాం. అంటే 1 వీక్ లోపల మొత్తం జువాలజీకి సంబంధించిన సిలబస్ మొత్తం కంప్లీట్ చేసుకునేసేసి ఎగ్జామ్ రెడీగా ఉండొచ్చు. ఓకే, ఇది కానీ ఫాలో అయినారంటే ఈజీగా స్కోరింగ్ అనేది అవుతుంది. డెఫినెట్ గా అందరికి కూడా 50+ మార్క్స్ అనేది వస్తాయి అవుట్ ఆఫ్ 70, 75. ఓకే, ఐ హోప్ ఇదంతా మీకు డెఫినెట్ గా యూజ్ అవుతుంది అనేసి అనుకుంటున్నాను. ఇది కనుక మీకు యూజ్ అయినట్లు అనిపిస్తే నాకు ఒక కామెంట్ చేయండి, అదే విధంగా మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి, లైక్ చేయండి. అదే విధంగా మీరు ఈ వీడియోస్ చూసినప్పుడు యాడ్స్ వస్తే యాడ్స్ స్కిప్ చేయకుండా చూసారంటే దానివల్ల మేము కొంత బెనిఫిట్ అవుతాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.